కరోనా నిబంధనలు పాటిస్తూ పట్టణంలో వివిధ గణపతి ఆలయాల వద్ద నవరాత్రి ఉత్సవాలను ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజించారు. తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణంలో కొత్తపేట మార్కండరాజుపేట గరవిధి సురవరం ఆలయంలో చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేకువజాము నుంచి భక్తులు గణనాథునికి విశేష పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కరోనా నేపథ్యంలో ఎక్కడికక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేసి గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. వినాయక చవితి చాలా బాగా చేసేవాళ్ళం. ఈ కరోనా వల్ల ఏంటంటే చేయడానికి కూడా ప్రజలు కూడా భయపడుతున్నారు. కరోనా ఎక్కడ వస్తుందని భయంతో, కానీ ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనుకోలేదు. వచ్చే సంవత్సరం ఇంకా దానికే చేద్దాం. కరోనా పోవాలని నేను వినాయకుడు కోరుకుంటున్నాను. ప్రజలందరి తరఫున కూడా వినాయకుడికి కోరుకుంటున్నాను. స్వామివారి ఆశీస్సు అందరు కూడా ఉండాలని కోరి ప్రార్థిస్తున్నాను. ఓకేనా? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం ఆలయ భక్తజనం అంతా ఇక్కడ ఉన్నారు. ఇవాళ వారసిద్ధి వినాయక స్వామి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కనుక ఈ వారసిద్ధి వినాయక స్వామి యొక్క పూజ ఇప్పుడే మొదలవుతుంది. లక్ష్మీ గణపతి ఆలయం అంటారు ఈ ఆలయాన్ని. ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందిన గణపతి. ఈ గణపతిని మీరు దర్శించుకుని ఏమైనా మనసులో కోరికలు కోరుకుంటే తప్పకుండా నెరవేరుతాయి కనుక ఈ గణపతి ఆశీస్సులుండి ఇప్పుడు ఈ కరోనా విషవాయు క్రిమి సంహారణం యోగ్యత జరగాలని, అందరికీ ఆయురారోగ్యాలు కలగాలని, లోకమంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ మా కమిటీ వారు మేము ఇవాళ పూజ చేయడం జరుగుతుంది. ఓం నమ శివాయ.